ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్టా మహేష్ కారుమూరు సునీల్ పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము పుట్టా మహేష్ గారే గెలుస్తారు అనుకుంటున్నామండి, అత్యధిక మెజారిటీతో వస్తాడని అనుకుంటున్నామండి. ఎందుకనంటే ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయన ఇది ఆయన వాయిస్ ప్రకారం ఆయన దాన్ని ఏమంటారు ఈ ఆయన విజన్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది. మాది ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం అండి, లింగపాలెం మండలం. మాది బాగా మెట్ట ప్రాంతం అండి. ఎందుకనంటే అండి మాకు వర్షాధారమే మాకు యొక్క పంటలకి గట్టా జీవాలకి వీటికి అన్నీ ఆధారం అండి. మాకు మెయిన్ ఏంటంటే అండి పోలవరం ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ అవ్వాలండి. అది కంప్లీట్ అయ్యి చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా కంప్లీట్ అయితేనేనండి మేము ఇక్కడ జీవ ఇది కొనసాగతాం అండి. లేకపోతే ఎటోకట్టు వలస వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయండి. భూగర్భ జలాలు కూడా బాగా అడుగంటిపోయినాయండి, అసలు తాగటానికి కూడా నీరు లేదు. ఇంకో విషయం ఏంటంటే పరిశ్రమలు రావాలన్నా లేకపోతే ఉద్యోగాలు రావాలన్నా పుట్ట మహేష్ గారు లాంటి వారు ఒక యువ నాయకుడు సొంగరాష్ణ కుమార్ గారు లాంటి ఆయన విద్యావంతులు వచ్చి వాళ్ళ యొక్క ఇది పెట్టి చేస్తారని అనుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళకి ఒక విజన్ ఉందండి, వాళ్ళ ఒక పాలసీలు అవి మేము అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం నాలెడ్జ్ ఉందని అనిపిస్తుంది. అందుకని మా ఓటు అనేది సైకిల్ గుర్తు మీద వేసి పుట్టా మహేష్ గారిని సొంగరాజన్ కుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని అనుకుంటున్నామండి. అలాగే వాళ్ళు గెలిచాక కూడా మేము మాకు కావాల్సిన అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం, వాళ్ళని బాగా పూర్తిగా నమ్ముతున్నాం. కాబట్టి వాళ్ళు మాకు కావాల్సిన సహాయాలన్నీ అందించాలని, ప్రాజెక్టులు ఉద్యోగ విషయాల్లో యువతకు భవిష్యత్తు ఉండేలాగా మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పుట్టా మహేష్ కారుమూరు సునీల్ పోటీ చేస్తారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పుట్టా మహేష్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఆయన ఆర్థిక వ్యవస్థ, ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన కాంట్రాక్టరు, మన పోలవరానికి అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దాన్ని కాంట్రాక్టు మన తెలుగుదేశం గవర్నమెంట్లో 72% పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారు మిగతాది పూర్తి చేస్తాం 2 సంవత్సరాల్లోనని చెప్పేసి ఇరిగేషన్ మినిస్టర్గా అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. కానీ ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆ 72% మించి 1% కూడా పూర్తి చేయలేదు అనేది ఇవాళకి ఈరోజు కూడా మన అధికారులు చెప్తున్నారు. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచి పుట్టా మహేష్ యాదవ్ గారు ఎంపీగా గెలిస్తే కనుక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి పట్టిసీమ కాలువలు కూడా పూర్తి చేసి రైట్ కెనాల్ కానీ లెఫ్ట్ కెనాల్ కానీ దాని ద్వారాగా నీరిస్తే మనకి రైట్ కెనాల్ ద్వారాగా కృష్ణా జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద చింతలపూడి నుంచి మైలువారం వరకు కూడా మనకి మెట్ట ప్రాంతం, దీని అంతరికీ కూడా వాటర్ వచ్చి దాని బోర్లు రావడానికి కానీ ఆ వాటర్తో మన మామిడి తోటలు కానీ జీడి తోటలు కానీ పామాయిల తోటలు కానీ అన్నిటికీ కూడా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. పుట్టా మహేష్ యాదవ్ గారు భారీ మెజార్టీతో కూడా గెలుస్తున్నారు, పోలవరం కాన్స్టిట్యూన్సీలో కూడా బాగా మెజార్టీ వస్తుంది. అలాగే తాలూకాల ఏలూరు పార్లమెంట్ తాలూకాలో కూడా మంచి మెజార్టీ వస్తుంది, మంచి వ్యక్తి అతను, అతనికే ఓట్లేస్తారు, అతనే గెలుస్తుండో అతనే ఎంపీగా అవుతున్నారు. ఢిల్లీలో మన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పార్లమెంటు గళం కొడుప్పి మాట్లాడగలిగే వ్యక్తి ఆయన ఒక్కడేనని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. అంటే ఈ పోలవరం నుంచి ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు ఆయనకి? 30 నుంచి 40 వేలు వరకు మెజార్టీ వస్తుందండి.